వైసీపీ గెలిచిందా ప్రజాస్వామ్యం ఓడిందా ఎందుకు రాజీనామా చేయాలి చంద్రబాబు గారు రాజీనామా చేయాలనే డిమాండ్ ఎందుకు తీసుకొస్తుంది వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవటం వల్ల ఈ రోజు కుప్పంలో కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవగలిగింది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఓడించి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపించారంటే కుప్పంలో కూడా ఈ రోజు ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లుతా ఉందనేది ఈ రోజు స్పష్టంగా కనపడింది చంద్రబాబు నాయుడు గారు అక్కడ నామినేషన్లు వేస్తే డబ్బులు ఇచ్చారు మీరు కనీసం నామినేషన్లు అయ్యండి ఏకగ్రీవాలు అవడానికి వీల్లేదు ఏకగ్రీవాలు అయితే మీ ఊరికి డబ్బులు వస్తాయంటే దాన్ని కూడా నేను ఒప్పుకోను అది 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వద్దు నేను మీకు 2 లక్షలు ఇస్తా 5 లక్షలు ఇస్తానని చెప్పి అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చమని నామినేషన్లు వేయించారు డబ్బులు ఇచ్చి క్యాండిడేట్ చేత నామినేషన్లు వేయించగలరు కానీ డబ్బులు ఇచ్చేత ప్రజల చేత ఓట్లు చంద్రబాబు నాయుడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి కార్లలో కోట్లు కోట్లు తరలి వెళ్ళాయి ఎస్సీసీ దృష్టికి తీసుకెళ్ళాం చాలా స్పష్టంగా చెప్తున్నారు చంద్రబాబు గారు ఎవరి ఆ కార్లు ఎవరి ఆ కోట్లు ఇది కుప్పం ప్రజలు అవమానించినట్టే ఆయనే చెప్పాడు నా కుటుంబ సభ్యులు విలువలు విశ్వసనీయత నిజాయితీకి మారిపోయింది కుప్పం ప్రజలు అని చెప్పినప్పుడు ఆయన గానే డబ్బులు తీసుకుని కుప్పం ప్రజలు ఓట్లేశారని అవమానించినట్టు తక్షణం ఆ మాట కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే ఇదే కుప్పం ప్రజల గురించి ఆయన ఏం చెప్పారు విలువలకు మారిపోయారు వాళ్ళంతా మంచి వాళ్ళు నీతి నిజాయితీ కలవారని చెప్పినప్పుడు నీతి నిజాయితీ విలువలు కలిగిన వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ రోజున నా మద్దతుదారులకు ఓట్లు వేయలేదని చెప్పి ఆయన గారు మాట్లాడితే ఖచ్చితంగా ఆయన దానికి బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి చంద్రబాబు గారు కుప్పం ప్రజలను అవమానించినట్ట 100% కుప్పం ప్రజలను ఘోరంగా అవమానించినట్టు ఎందుకంటే ఆయనకి అన్ని సార్లు ఓట్లేసి ఆయన ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయకపోయినా కూడా రాష్ట్ర నాయకుడు ఆయన అనే ఆలోచనతో ఆ ప్రజలు ఆయనకి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ ప్రజలు ఈ రోజు డబ్బులు కమ్ముడుపోయారని చెప్పి బహిరంగ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళి ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేసి నేను ఇంక కుప్పాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను చెప్పాలి ఈ రోజు ఎందుకు రాజీనామా చేయాలని అడుగుతున్నావు అన్నారు నువ్వే కదా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయింది ప్రతి సంవత్సరం నుంచి రాజధాని అమరావతి పేరుతో నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలు మొదలుకొని ప్రతి సందర్భంలో దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని నిదాలు చేశారండి మొత్తం ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి మేమేంటో చూపిస్తాం ఒక రాజధాని మూడు రాజధానులు అని చెప్పి నువ్వే కదా పలు సందర్భాలు అడిగింది నిన్నగాక మొన్న కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మొత్తం రాజీనామా చేసేయండి నేనేంటో చూపిస్తానని చెప్పి నువ్వే కదా అందరు ఇక్కడ ఓవరాల్ గా ఎన్నికలు జరుగుతున్నాయి దీన్ని రిఫరెండం గా తీసుకుంటామని చెప్పి మేము పలు సందర్భాలు అన్నాం నువ్వే అన్నాం ఎస్ ఏ ఎన్నికైనా మేము రెడీగా ఉన్నాం మీరే మేము ఎన్నికలు వద్దన్నాం మేము ప్రజల ఆరోగ్యం ముఖ్యం తర్వాత ఎన్నికలు పెట్టుకుందాం అన్నాం లేదు లేదు మీకు దమ్ముంటేరండి దమ్ముంటేరండి అని 100 సార్లు ప్రతి ఒక్క డిబేట్ లో మీరు దమ్ముంటే ఛాలెంజ్ ఇచ్చి ఈ రోజు మీ సొంత ప్రాంతంలో కూడా ప్రజలు మిమ్మల్ని అవలగొడితే డబ్బులు ఇచ్చారు ఇక్కడ 100 కోట్లు ఇచ్చారని చెప్పి నువ్వు అవమానించావు అంటే ఇప్పుడు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికలు నిన్ను పలు సందర్భాల్లో చాలా సార్లు నిన్ను మోసినటువంటి ప్రజలు నీకు ఓట్లేసి నిన్ను ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆ ప్రజలు ఈరోజు మీ ప్రాంతంలో ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కులం చూడకుండా మతం చూడకుండా ఈ ప్రాంతాలు చూడకుండా అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వాళ్ళు విశ్వాసం పెంచుకొని ఓట్లేస్తే నువ్వు వాళ్ళని అమ్ముడుపోయారన్నట్టుగా మాట్లాడినందుకు నువ్వు ముందు తప్పు అయింది నేను తప్పుగా మాట్లాడాను బహిరంగ క్షమించమని అడిగి రాజీనామా చేస్తే ఎప్పటికైనా నిన్ను కుప్పం ప్రజలు గౌరవిస్తారు సో నువ్వు వాళ్ళని అవమానించినట్టు లెక్క నువ్వు మన సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయావు ఇప్పుడు నీ సొంత ప్రాంతంలో కనీసం పట్టుమని 15 మంది సర్పంచ్ని గెలిపించుకోలేకపోయావు నువ్వు ఇంకా రాజకీయ నాయకుడివి నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి రాజకీయాల గురించి మాట్లాడతా ఉంటే మాలాంటి యువకులు వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినందుకు నిజంగా మేము కూడా సిగ్గుతో అయితే వెంకటరెడ్డి గారు ఇక్కడ మాట్లాడుకుంటే అర్థం కలుగుతుంది.